హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఒక గొప్ప రచయిత గురించి, సంఘ సంస్కర్త గురించి, ఆంధ్ర విశారద బిరుదాంకితుడైనటువంటి తాపీ ధర్మరావు గురించి నేర్చుకుందాం. తాపీ ధర్మరావు, తెలుగు సాహిత్యంలో తాపీ ధర్మరావు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈయన 1887 సెప్టెంబర్ 19 బైరాంపూర్లో జన్మించారు. ఇక్కడ బైరాంపూర్లో 1887 సెప్టెంబర్ 19 తాపీ ధర్మరావు గారు జన్మించారు. అయితే ఈయన 1973 మరణించారు. 87 జన్మించి 73 మరణించారు. ఈయన అభ్యుదయ రచయిత, అంతేకాకుండా గొప్ప పత్రికా సంపాదకుడు. ఈయన 2-3 పత్రికలు నడపడం జరిగింది తన జీవితకాలంలో. ఇక ఆంధ్ర విశారద అనే పేరుతో ఒక బిరుదు కూడా ఉంది. ఈ బిరుదు ఎవరిచ్చారంటే, మరి శృంగేరి శారదాపీఠం వారు, శృంగేరి శారదాపీఠం వారు మరి ఈయనకి ఈ బిరుదు ప్రదానం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈయనకు ఒక కలం పేరు కూడా ఉంది. చాలామందికి తాపీ ధర్మరావు అంటే తెలుసు, కానీ తాపీ ధర్మరావు యొక్క కలం పేరు అంటే ఏంటో తెలియదు. ఏం లేదు, ఆయన పేరుకే కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. మరి తాపీ ధర్మరావు నాయుడు అనేది మరి ఈయన ఒక కలం పేరు. మరి ఎక్కువగా తాపీ ధర్మరావు కానీ ఆయన ప్రసిద్ధి చెందాడు, ఎందుకంటే ఆయన పేరు అదే కాబట్టి. ఇక ఆయన భార్య మరి అన్నపూర్ణమ్మ, తాపీ ధర్మరావు గారి భార్య పేరు అన్నపూర్ణమ్మ. ఇక ఈయన ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మరి సెనెట్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా చలనచిత్ర సంభాషణ రచయిత, సినిమాలకు అనేక సినిమాలకు డైలాగులు కూడా రాసినటువంటి గొప్ప రచయిత, స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేయడం జరిగింది. ఇట్లా మరి మోహిని రుక్మాంగద, మాలపిల్ల, ద్రోహి, ఇల్లాలు, రోజులు మారాయి, రైతు బిడ్డ, పల్లెటూరి పిల్ల, కీలుగుర్రం, కృష్ణప్రేమ, ఇట్లాంటి అనేక సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా, సంభాషణ రచయితగా అంటే డైలాగ్ రైటర్గా మరి పనిచేయడం జరిగింది. ఇక తర్వాత వచ్చినట్లయితే ఈయన రచనలు పాతపాళి, కొత్తపాళి. పాతపాళి, కొత్తపాళి అనే పేరుతో 2 ఖండ కావ్య సంపుటాలు రాయటం జరిగింది తాపీ ధర్మరావు గారు. తర్వాత 3 తీసుకుంటే దేవాలయాల మీద బూదు బొమ్మలు ఎందుకు? సాధారణంగా మనం ఎక్కడైనా పురాతన గుళ్ళు చూస్తే గుళ్ళ దగ్గర కొన్ని బూదు బొమ్మలు ఉంటాయన్నమాట. మరి అట్లాంటి బూదు బొమ్మలు ఎందుకు ఉంటాయో మరి వాటి గురించి పరిశోధనాత్మకంగా మరి రాసిన గ్రంథమే దేవాలయాల మీద బూదు బొమ్మలు ఎందుకు. తర్వాత 4 పెళ్ళి, దాని పుట్టు పూర్వోత్తరాలు. అసలు మానవుడు ఆవిర్భవించిన తర్వాత మనిషి మరి ఎవల్యూషన్ అవుతున్నాడు కదా, పరిణామం చెందుతూ ఉన్నాడు కదా. సో అట్లాంటి టైంలో మరి పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? అందులో మన భారతదేశంలో వివిధ రకాల మతాలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ మరి హిందూ మతం ఎట్లా ప్రారంభమైంది? ఇట్లాంటి అనేక విషయాలు చర్చిస్తూ గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియజేశాడు ఎవరు అంటే తాపీ ధర్మరావు గారు. తర్వాత రాలు రప్పలు. తాపీ ధర్మరావు గారు 87 పుట్టాడు కదా, 87 నుంచి 1908 వరకు అంటే ఈ కాలంలో మరి జరిగిన సంఘటనలన్నీ రాళ్ళు రప్పలు, ఆయన మరి అనుభవించిన కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నింటినీ దాంట్లో రాశాడు. సో ఆల్మోస్ట్ ఒక ఆత్మకథ లాంటిది మరి రాళ్ళు రప్పలు అనేది తాపీ ధర్మరావు గారి ఆత్మకథ లాంటిది అంటారు. తర్వాత ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ. మన ఆల్ ఇండియాలో, మన భారతదేశంలో మరి ఎంతోమంది యాచకులు అడుక్కునే వాళ్ళు ఉంటారు పాపం. మరి ఈ అడుక్కునే వాళ్ళందరూ కలిసి ఒక మహాసభ ఏర్పాటు చేసుకుని ఎట్లా ఉంటుందో మరి వివరిస్తూ మరి దానికి సంబంధించిన విశేషాలు మొత్తం మరి ఈ గ్రంథంలో రాయడం జరిగింది తాపీ ధర్మరావు గారు. తర్వాత ఇనుప కచ్చడాలు అనే గ్రంథం, ఇనుప కచ్చడాలు అనే పేరుతో ఒక గ్రంథం రాశారు. అంతేకాకుండా సాహితీ మొర్మరాలు, సాహితీ మొర్మరాలు అనే పేరుతో అనేక వ్యాసాలు రాయడం జరిగింది. సో ఇట్లా ఇది ఒక వ్యాస సంపుటి అన్నమాట, అనేక వ్యాసాలు ఒక దగ్గర రాసిండు. మరి ఇంత అద్భుతమైనటువంటి గ్రంథం ఇది సాహితీ మొర్మరాలు, చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం. మరి ఇట్లా మరి తెలుగులో అనేక, ఇంతకుముందు మనం గమనించండి పాత తెలుగు పుస్తకాల్లో ఊత పదాలు, వ్యర్థ పదాలు ఉండే, మరి ఆ పాఠం రచయిత కూడా మరి తాపీ ధర్మరావు గారే. ఇక అంతేకాకుండా హృదయోల్లాస అనే గ్రంథం, ఈయన రాసిన విమర్శ గ్రంథం, మరి సాహితీ విమర్శ, అద్భుతమైనటువంటి విమర్శ వ్యాఖ్యానం అంటే దీన్ని, విమర్శ అని కాదు విమర్శ వ్యాఖ్యానం అని పేరుతో చెప్పుకోవచ్చు. ఇట్లా హృదయోల్లాస అనే వ్యాఖ్య. ఇక్కడ మనకు ప్రాచీన కాలంలో మరి చేమకూర వెంకట కవి విజయ విలాసం అని రాశాడు, చేమకూర వెంకట కవి విజయ విలాసం అనే కావ్యం రాశాడు కదా. ఈ విజయ విలాసం అనే కావ్యానికి మరి హృదయోల్లాస అనే పేరుతో ఒక విమర్శ వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఈ వ్యాఖ్యానానికి 1971 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. చాలా ఇంపార్టెంట్,
1971లో 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది హృదయోల్లాస అనే వ్యాఖ్యానం రాసినందుకు. ఎవరికి? తాపి ధర్మరావు గారికి. అంత అద్భుతమైనటువంటి గ్రంథం అన్నమాట అది. ఇక తర్వాత వచ్చినట్లయితే తాపి ధర్మరావు గారు గొప్ప పండితుడు, అంతేకాకుండా శుద్ధ గ్రాంధికవాది. ఈయన మొదట్లో గ్రాంధికవాదాన్ని సమర్థించడం జరిగింది. ఇట్లా 1910లో గ్రాంధిక భాషావాదం అనే పేరుతో ఒక శీర్షికను కూడా నిర్వహించండట. మరి అందులో చంపక మాలిక అనే పేరుతో మరి ఒక రచన కూడా రాశాడని ఆరుద్ర గారు పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. అంటే సాధారణంగా అయినా వాడుక భాషకు వ్యవహారిక భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని అందరికీ తెలుసు. కానీ ముందుగా మాత్రం ఆయన గ్రాంధిక భాషావాదాన్ని సమర్థించినప్పటికీ తర్వాత తన మనసు మార్చుకోవడం జరిగింది. అట్లా 1910లో గ్రాంధిక భాషావాదం అనే పేరుతో ఒక శీర్షిక నిర్వహించిందట. దానిలో చంపక మాలికను మరి మొదటిసారిగా రాశారని ఆరుద్ర గారు పేర్కొనడం జరిగింది. ఈ తర్వాత జనవాణి అనే ఒక సాహితీ పత్రికను స్థాపించి దానికి సంపాదకునిగా కూడా వ్యవహరించాడు. అయితే తెలుగులో వ్యవహారిక భాషకు ప్రాధాన్యతనిచ్చిన మొదటి పత్రిక ఏది అంటే జనవాణి పత్రిక. ఆ తర్వాత ప్రజాతంత్ర, కాగడ ఇట్లాంటి అనేక పత్రికలకు సంపాదకత్వం వహించింది తాపి ధర్మరావు గారు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే సుబోధకమైన జనరంజక శైలి ఇతనిది. ఇతని శైలి జనరంజక శైలి అంట. ఇట్లా మరి పత్రికల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన మొదటి సంపాదకుడు, పత్రికా సంపాదకుడు కూడా తాపి ధర్మరావు గారే. ఇక అంతేకాకుండా ఈయన వేగు జుక్క అనే ఒక సంస్థను స్థాపించాడు. ఈ వేగు జుక్క అనే సంస్థ, ఇది ఒక గ్రంథమాల అనే ఒక సంస్థ స్థాపించారు. ఈ వేగు జుక్క గ్రంథమాల అంటే ఈ ఒక సంస్థ ఏం పనిచేసేది అంటే పుస్తక ప్రచురణ చేసేది. అంటే మరి కొన్ని ప్రముఖమైనటువంటి పుస్తకాలు ప్రచురించే బాధ్యత తానమైన మరి వేసుకున్నారు తాపి ధర్మరావు గారు. ఇట్లా తాపి ధర్మరావుపై మరి పరిశోధన చేసింది ఎవరు అంటే ఏటుకూరి ప్రసాద్. అది చాలా ఇంపార్టెంట్. తాపి ధర్మరావు సాహిత్యం మీద, ఆయన జీవితం మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏటుకూరి ప్రసాద్. ఇక పద్య కవిత్వం, ఈయన పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు రాశాడు, నాటకాలు రాశాడు, నవలలు రాశాడు, పరిశోధనాభ్యాసాలు కూడా రాయడం జరిగింది. తన ఆత్మకథను కూడా రాసుకోవడం జరిగింది. సంపూర్ణమైన ఆత్మకథ అనేది కానీ చారిత్రాత్మక ఆత్మకథ అనే పేరుతో పిలవచ్చు. ఇక తర్వాత ఊత పదాలు వ్యర్థ పదాలు అనే పాఠం ఉండే కదా ఇంతకుముందు, ఈ పాఠం ఏ కోవకు చెందింది అంటే సాహిత్య విమర్శ వ్యాసం అనే కోవకు చెందినటువంటిది. అంతేకాకుండా ఇక్కడ ఊత పదాలు వ్యర్థ పదాలని వ్యర్థ పదాలను ఏమని పిలుస్తారంటే దండుగ మాటలను పిలుస్తారట. ఈ విధంగా ఊత పదాలని వ్యర్థ పదాలని దండుగ మాటలు అని మరి పేర్కొన్నది ఎవరు అంటే ఉమాకాంత విద్యాశేఖరుడు. ఉమాకాంత విద్యాశేఖరుడు అంట దండుగ మాటలు అనే పేరుతో పిలవటం జరిగింది. ఏ వేటిని ఆ విధంగా పిలిచాడు? ఇక్కడ ఊత పదాలు వ్యర్థ పదాలు అనే వాటిని మరి దండుగ మాటలను పేర్కొన్నాడు. ఎవరు? ఉమాకాంత విద్యాశేఖరులు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.